ే నేను మీ స్వర్ణలత వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అందరూ బాగున్నారా మనం ఇవాళ చూస్తున్నామండి వెజ్ ఫ్రాంకీ అనమాట సో ఇది కూడా పొటాటో స్టఫ్డ్ వెజ్ ఫ్రాంకీ చాలా ఎమ్మీగా ఉంటుందండి ఏదైనా స్నాక్స్ తినాలి అనుకున్నప్పుడు ఇలాంటి స్నాక్స్ చేసుకోండి చాలా ఆయిల్ తక్కువగా కూడా ఉంటుంది చాలా హెల్త్ కూడా మంచిది ముందుగా అయితే ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా ఇక్కడైతే మీరు కావాలి అనుకుంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా తీసుకోవచ్చండి నేను మైదాని చాలా వరకు అవాయిడ్ చేస్తానండి అందుకే నేను రెండు కప్పులు కూడా గోధుమ పిండిని మాత్రమే తీసుకున్నాను అందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ముందుగా ఒక్కసారి కలిపేసుకోండి అదంతా కలిసిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ మనము చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలి చూస్తున్నారా ఇలాగా సాఫ్ట్ డఫ్ లాగా మనము రెడీ చేసుకోవాల్సి ఉంటుంది కొద్దిసేపు ఇలాగా చేతులతో ప్రెష్ చేశారు అంటే మనకి అది చాలా సాఫ్ట్గా అవుతుంది చపాతీ కూడా మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట మూత మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్నది చూస్తాం చూసేద్దాము మనం తీసుకున్న క్వాంటిటీకి నేను అన్ని కూడా ఈ స్పూన్తో మెజర్ చేస్తున్నానండి ఇది ఒక టీ స్పూన్ అని చెప్పచ్చు సో మీరైతే ఈ టీ స్పూన్తో ఒక స్పూను మనము కారపొడి అలాగే కొద్దిగా పసుపును అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే వన్ టీ స్పూన్ చాట్ మసాలా అలాగే హాఫ్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అండి దీన్ని డ్రై మ్యాంగో పౌడర్ అని కూడా అంటారు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసుకోండి ఆ తర్వాత మనం ఇందులో మిరియాల పొడిని కూడా వేసుకోవాలి మిరియాల పొడి కూడా ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే కారాన్ని మనం యూజ్ చేసాం కదా కాబట్టి మీరు కొద్దిగా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఉప్పు ఆల్రెడీ మనం పిండిలో వేసాం కదా కాబట్టి మీరు ఉప్పు కొద్దిగా చూసి వేసేసుకోండి ఇలాగ మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత మనము ఒకసారి కలిపేసుకోవాలండి ఇలాగ కలిపేసుకొని మనము దీన్ని కూడా పక్కకు పెట్టేసుకుంటాము ముందుగా అయితే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మరిన్ని ఎమ్మి రెసిపీస్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం అలాగే మరిన్ని గివ్ అవే కోసం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే ఇప్పుడు వెనేగర్ని తీసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వెనేగర్ మీ దగ్గర ఉంటే తీసుకోండి లేకపోతే ఈ ప్రాసెస్ని స్కిప్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఇలాగా వెనిగర్ని తీసుకున్నాక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని కలిపి దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడైతే రెండు ఆలుగడ్డల్ని ఉడకబెట్టేసుకొని స్మాష్ చేసి పెట్టేసుకోండి ఆ తర్వాత ఇందులో కొద్దిగా అల్లము వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి తరుగు కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి వేయించేసుకోండి ఇవి వేగిన తర్వాత మనము ఇందులో అల్లం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి అది కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి ఒకవేళ మీరు స్పైసీ ఎక్కువ తింటాను అంటే ఎక్కువగా వేసేసుకోవచ్చు తక్కువ తింటాను అనుకుంటే తక్కువ వేసేసుకోవచ్చండి ఇది పూర్తిగా మీ ఇష్టము ఇవి కూడా కొద్దిగా మగ్గిపోయిన తర్వాత మనము ఆల్రెడీ మనము మసాలాలన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా పక్కకి ఆ మసాలా పౌడర్లు అన్నింటినీ కలిపేసుకొని దీంట్లో వేసేసుకొని కొద్దిగా వేయించుకోండి అది వేగిన తర్వాత పొటాటోస్ పెట్టుకున్నాం కదా స్మాష్ చేసి ఒక రెండు ఆ పొటాటో స్మాష్ కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాల్సి ఉంటుందండి అసలే సీజన్ చేంజ్ అవుతూ ఉంది అంటే కొద్ది కొద్దిగా చల్లచల్ల పడుతుంది వర్షాలు పడుతున్నాయి ఇలాంటి టైంలో పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఏదైనా హాట్ హాట్గా తినాలనిపిస్తుంది కదా అలాంటి టైంలో ఎప్పుడు డీప్ ఫ్రైస్ కాకుండా ఇలాగా ఆయిల్ తక్కువగా వేసుకునే స్నాక్స్ చేసుకున్నారనుకోండి చాలా హెల్దీగా ఉంటారు ఇలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలండి ఇలాగా కలిపేసుకొని మనము నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేసేసుకుందాం మొత్తం అయితే ముందుగా ఇలాగ కొత్తిమీర అంతా కలిసిపోయేలాగా మొత్తం కలిపేసుకోండి ఇవి ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఆమ్చూర్ పౌడర్ అలాంటివి లేకపోతే స్కిప్ చేసుకోండి నో ప్రాబ్లం ఇలాగ మొత్తం కూడా మనము చిన్న ఉండలు చేసుకొని దాన్ని మనము ఒక రెక్టాంగిల్ షేప్లో ఒత్తుకోవాలన్నమాట అంటే మనము పైన లేయర్ అనేది ఎంత సైజ్ చేస్తాము అన్న దాన్ని బట్టి మీరు లోపల స్టఫ్ కూడా అంత సైజులో ఒత్తుకోవాల్సి ఉంటుంది సో మీరు కావాలి అనుకుంటే అలా ఒత్తుకున్న తర్వాత అలాగే పెట్టేసుకోవచ్చండి కాకపోతే నాకు కొంచెం క్రిస్పీ క్రిస్పీగా క్రంచీ క్రంచీగా తగిలితే చాలా ఇష్టం అనమాట అందుకోసం నేను మళ్ళీ దీన్ని ఫ్రై చేస్తున్నాను ఎందుకు అంటే అది కొంచెం బాగా దూరగా వస్తుంది కదా తింటూ ఉంటే ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ ఒక్కసారి అయితే దీన్ని రోస్ట్ చేసుకుంటున్నాను ఇది కూడా మీకు ఆప్షనల్ మీరు రోస్ట్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి లేదు అంటే అలాగే కూడా మీరు పెట్టేసుకోవచ్చండి సో మీరు ఒకవేళ ఇన్ కేస్ నెక్స్ట్ డేకి మనకి ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే ఈ స్టఫింగ్ ఉంది చూసారా అదంతా కూడా మీరు ముందు రోజు చేసేసుకొని రోస్ట్ చేయకుండా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని నెక్స్ట్ డే రోస్ట్ చేసుకొని మనము ఈ ప్రాసెస్ని చేసేసుకోవచ్చు అన్నమాట ఇది ఒక టిప్ అవసరమైతే ఫాలో అవ్వండి ఇప్పుడు మనకి చపాతీ పిండి కూడా బాగా నానిపోయింది కదా ఇలాగ మొత్తం కూడా రోల్ చేసేసుకోండి ఒక చపాతీ కర్ర తీసేసుకొని మొత్తము మీరు ఎంత సైజ్ చేసుకోవాలి అనుకుంటే అంత సైజ్ చేసుకోండి అలా చేసుకున్న తర్వాత ఒక స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాను వేడెక్కిన తర్వాత ఈ చపాతీ పిండి చపాతీ ఉంది కదా దాన్ని కూడా వేసేసుకొని పై నుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని రెండు సైడ్లు కూడా ఈవెన్గా మనకి కుక్ అయ్యేలాగా మీరు ప్రిపేర్ చేసుకోండి ఇలాగ మనకి పైన లేయర్ అనేది రెడీ అయిపోతుంది కదా చాలా చాలా బాగుంటుందండి చాలా చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాతో అయితే షేర్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలాగ మనకి పైన చపాతి లేయర్ అనేది తయారైపోయింది తర్వాత దీనిపైన మనము టమాటా కచ్చప్ అందరిలో అవైలబిలిటీ ఉంటుంది కదా ఇలాగ టమాటా కచ్చప్ని మొత్తం బాగా రాసేసుకోండి నాకైతే స్వీట్ కొంచెం ఎక్కువగా ఇష్టం అనమాట నా లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా ఎక్కువ రాసేసుకోండి పైన మనము ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటో స్టఫ్ దాన్ని కూడా వేసేసుకొని ఒక చిట్టికెడు గరం మసాలాను అలాగ పైనుంచి చల్లేసుకోండి ఎందుకంటే కొంచెం డెలీషియస్ టేస్ట్ వస్తుందనమాట ఆ తర్వాత వెనిగర్ వాటర్ కూడా కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా కొద్దిగా చల్లేసుకోండి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి మనం ఏదైనా స్నాక్ తింటున్నప్పుడు ఉల్లిపాయలు ఉంటే అబ్బా మజా ఉంది చూసారా వా అసలు చెప్పలేము అలాగే ఉల్లిపాయ ముక్కల తర్వాత మనము క్యాప్సికమ్ ముక్కలు పిల్లలు క్యాప్సికమ్ ఇష్టపడరు అని అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చండి ఆ ప్లేట్స్లో మీరు పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్ని అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసిన తర్వాత పైనుంచి ఇలాగా టమాటాక చట్నీ మళ్ళీ కొద్దిగా వేసుకోండి చాలా ఎమ్మిగా ఉంటుంది సో మాకు అంత స్వీట్ ఇష్టం ఉండదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు పైనుంచి చల్లుకోవటం మాత్రం ఇలాగ మొత్తం వేసుకున్న తర్వాత మనము రోల్ చేసుకోవాలి నీట్గా రోల్ చేసేసుకొని చాలామంది పిల్లలు వెజిటేబుల్స్ తినరు కదా ఇలా ఇచ్చారనుకోండి అలాగా హ్యాప్ పిగా వెజిటబుల్స్ తినేస్తారండి వాళ్ళతో వెజిటబుల్స్ తినిపించడానికి ఇది ఒక చిట్కా అని కూడా చెప్పచ్చు ఇలాగ మొత్తం కూడా రోల్ చేసుకున్నాక కట్ చేసుకుంటే ఓ నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం మొత్తం గోధుమ పిండితోనే చేసుకున్నాం కాబట్టి హాఫ్ ఎంజాయ్ చేస్తూ తినేయండి ఆలస్యం చేయకుండా మీరు కూడా కంపల్సరీ ఇలాంటి రెసిపీస్ని ట్రై చేయండి ఎలా ఉందో నాతో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ